ఏం రాగమ్మా, నారు చాలా చిన్నదిగా ఉంది, అప్పుడే నాటేస్తున్నావు అంటున్నావు, ఎట్లా ఇది? శ్రీవారి నాటడానికి నారు పీక్తా ఉన్నాను ఈశ్వర. అవును ఈశ్వర, ఇది శ్రీ పద్ధతి కాబట్టి నారు పోసిన 8 రోజుల నుంచి 12 రోజుల లోపలే ఈ నారును నాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈశ్వర, ఎలా నాట్లు వేయాలో చూపిస్తాను, పొలం దగ్గరికి రాపోదాం. ఇలా పీక్కున్న నారును బీజామృతంలో నారు శుద్ధి చేసుకోవాలి. ఈ బీజామృతంతో శుద్ధి చేసుకున్న దాని వల్ల మనకు ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఇదే బీజామృతం వేస్తారా? ఈ బీజామృతం ఒక ఎకరాకి 20 లీటర్లు తీసుకుంటాము. 100 లీటర్ల నీటిలో పోసుకొని ఒక ఎకరాకు సరిపోయే నారును శుద్ధి చేసుకుంటాము. వలన వేరు నుంచి వచ్చే తెగుళ్లను నివారిస్తుంది. ఇలా 10 నిమిషాలు నీడలో ఆరబెట్టిన నారును మన ప్రధాన పొలంలో శ్రీవారి మార్కర్ ద్వారా నాట్లు వేసుకుందాం. పదండి, చూపిస్తాను. మార్కర్తో గీతలు వేసుకోవాలి ఈశ్వర. మార్కర్కి 8 నిలువ వరుసలు 8 అడ్డు వరుసలు వస్తాయి ఈశ్వర. ఇలా మొక్కకు మొక్కకు దూరము 25 సెంటీమీటర్లు ఉండాలి చతురస్రాకారంలో.
ఈ విధంగా కొలతలు తీసుకోవడం వల్ల ఉపయోగం యొక్క అలాగే చెప్తాను ఈశ్వర. ఇలా కొలతలు తీసుకొని మొక్క నాటుకోవడం వలన గాలి వెలుతురు అందుతుంది, మొక్క వేరు దృఢంగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా పెడుతుంది. మీటర్కి ఎన్ని మొక్కలు వస్తాయి అక్క? ఒక మీటర్కు 16 మొక్కలు వస్తాయి. ఇలా శ్రీ పద్ధతిలో నాట్లు వేయడం వలన ఒక ఎకరాకి 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. అదేవిధంగా కూలీల ఖర్చు తగ్గుతుంది, నారుమడి ఖర్చు తగ్గుతుంది, వరి నారు ఖర్చు తగ్గుతుంది, నాట్లు వేసే కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా చేసుకోవడం వలన నీటి యాజమాన్యం తగ్గుతుంది, ఆరుతడి పంటగా పండించుకోవచ్చు. Mm-hmm.